నాగులు అక్క, ఒక అమ్మాయి మీద మనసు పడ్డాక ఎంత మంది మీద పడతారు నాయన? అది యూత్ ప్రాబ్లం అక్క. అంటుంది ఏమన్నది అమ్మాయి మీద పడితే ఇక ఏమంటుంది ఏమనేది ఆడికొతేనే తెలుస్తుంది. ఆడికిపోతేనే తెలుస్తుంది. ఆయర మనసాయరా ఏమి చూడ మనసాయరా, ఆయర మనసాయరా ఏమి చూడ మనసాయరా, ఆయర మనసాయరన్న ఆయర సాయరన్న ఆయర మనసాయరన్ ఆయర మనసాయరా ఏమి చూడ మనసాయరా. సిరగట్టిన పిల్లను చూస్తే సీటి కొట్టే మనసాయరా, సిరగట్టిన పిల్లను చూస్తే సీటి కొట్టే మనసాయరా, ఆయర మనసాయరన్న ఆయర సాయరన్న ఆయర మనసాయర ఆయర మనసాయరా ఏమి చూడ మనసాయరా. కాటికే పెట్టిన పిల్లను చూస్తే కన్ను కొట్టే మనసాయరా, కాటికే పెట్టే పిల్లను చూస్తే కన్ను కొట్టే మనసాయరా, ఆయర మనసాయరన్న ఆయర మనసాయరన్ ఆయర మనసాయరా ఏమి చూడ మనసాయరా, 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 ఆయర మనసాయరా ఏమి చూడ మనసాయరా. పాడే పాట ఎంపిక కూడా బాగాలేదమ్మా. జానపద ఎన్ని లేవు సాహిత్యాలు సంగీతాలు, మంచివి సెలెక్ట్ చేసుకొని పాడి నీ వాయిస్లోని ఇంకా నాది బెటర్మెంట్ ఇలా ఉంది అని చూపించాలి అని ఒక సమయం మీకు ఇచ్చాం. మరి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునే తరుణంలో మళ్ళీ నువ్వు ఒక మంచి పాటను ఎంపిక చేసుకోవడంలో మరి ఫెయిల్ అయ్యావు. మరి పాడే విధానం బాగుంది, బట్ ఆ సాంగ్ ఎంపిక విధానం బాగుంటే బాగుండేదేమో. ఆయరా మనసాయరా అన్నానుకో పేలితే గొంతేమో అదేమైందో కాస్త అది ఇబ్బంది అయింది. గొంతు బాగాలేనప్పుడు అట్లాంటి గొంతు మరి ఎక్కడే గాయకులు సక్సెస్ అయ్యేది. గాత్రం ఎట్లుంది? గాత్రంలో తగిన పాట ఏంది? గొంతు బొంగులు ఉన్నారు, గొంతు బొంగులు పాటలు ఉంటాయి, అట్లాంటి పాటలు ఉంటాయి. హాయిగా వేపురం దాసని ఒక వాగ్గేయకారు ఉండేది, చాలా కాలం తిరిగి చదువు రాదని కూడా, కానీ మహాపండితుడు. ఎంత పూకటి వాడు నీ మొగడో శ్రీకాంత వినుమా ఎవరి దగ్గర లేదు ఇంతగడు. ఇంతే. ఎంత పూగటి వాడు యాదవ వెలదు ఇండ్లకు ఏగి పాల్పేరు ఎంత దొంగిలి త్రావెనటీ వింత ఎక్కడనైనా గలదా. ఓయమ్మా ఓ రుక్మిణమ్మా ఎంత పూగటి వాడు నీ మొగడు. నువ్వు పాడుతున్నప్పుడు చివరి అక్షరం మింగేస్తున్నావు, అది కూడా రాన్ రాను ఇబ్బంది అయ్యే అవకాశం ఉందమ్మా. ఏరా గుండోలిగా ఎంత పని చేశావు, ఏరా గుండోలిగా ఎగిరిగిరి పడతావు, ఏరా గుండోలిగా ఎంత పని చేశావు, ఏరా గుండోలిగా ఎగిరిగిరి పడతావు, సారా ఎంగటి కాట సాబు జంపులాయరా, ఒక్క లంగటి కాట వెంకలి కలాయరా, ఏరా గుండోలిగా ఎగిరిగిరి పడతావు, ఏరా గుండోలిగా ఎంత పని చేశావు, ఎంత పని చేశావు, ఎంత పని చేశావు. ఎగురుతాడు ఎగురుకుంటా ఎగురుకుంటా ఏమిట తింటాడే గండు బండు పోగాకు, ఏమిట తింటాడే గండు బండు పోగాకు, వాడు ఇల్లమ్మి నాడే కళ్ళు తాగినాడే, ఇల్లమ్మి నాడు వాడు కళ్ళు తాగినాడే. అలా ఎగురుతా ఎగురుడా ఎగిరినందుకు అంత నీలో కళాత్మకత, వాదంత స్ట్రక్చర్ బ్రహ్మాండం రా. నాగుడు అన్నప్పుడు నాగు మామ వచ్చినట్టే వస్తావు, మామూలు కాదు. నీవు కళామ తల్లికి ముద్దు బిడ్డ కావాలా? బాగుంది కానీ మీ చాలా లక్కీ ఉన్నారు మీరు అందరూ, ఎందుకంటే ఇప్పుడు సార్ ఒక 2 లైన్స్ పాడితే దాంట్లో ఎంత మీరు గ్రాస్ప్ చేయొచ్చు, ఎంతగానో చెప్తే, కానీ పాడితే ఆయన పాడుతున్నప్పుడు దాంట్లో చాలా మీరు నాలెడ్జ్ వస్తుంది మీకు అది వింటే. అయితే ఇంప్రూవ్మెంట్ ఉంది కానీ బాగుంది. ఆల్ ది బెస్ట్.